టుడేస్ అప్డేట్స్ చూద్దాం కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ కు సంబంధించిన బిల్లుపై నేడు పార్లమెంట్లో చర్చ జరగనుంది విపక్షాల ఆందోళన మధ్య ఢిల్లీ పాలనాధికార బిల్లును నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీకి సంబంధించి ఎలాంటి చట్టానైనా రూపొందించే అధికారం లోక్సభకు రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు ఇది సుప్రీంకోర్టు తీర్పుకు ఏమాత్రం ఉల్లంఘన కాదని తెలిపారు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే విపక్ష కూటమి ఢిల్లీ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు అమిత్ షా ప్రతిపక్ష నేతలు ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు మణిపూర్ అంశంపై రాష్ట్రపతితో చర్చించనున్నారు విపక్ష పార్టీల తరఫున కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు మణిపూర్ అంశంపై ప్రధాని పార్లమెంట్లో ఒక ప్రకటన చేయాలని దీనిపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాలన్న తమ డిమాండ్కు ప్రభుత్వం తొలగకపోవడం వంటి అంశాలను రాష్ట్రపతికి వివరించనున్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు కాంగ్రెస్లో చేరనున్నారు ఇప్పటికే జూపల్లితో పాటు పాలమూరు ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనున్నారు జూపల్లితో పాటు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండు ఆ కప్పుకోనున్నారు ముందుగా కొల్లాపూర్ బహిరంగ సభలో ప్రియాంక సమక్షంలో పార్టీలో చేరాలనుకున్నారు అయితే భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది దీంతో ఇవాళ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీ అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది రాష్ట్రాల్లో జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరించే కలెక్టర్లతో ఈ సదస్సులు ఏర్పాటు చేస్తోంది ఇందులో భాగంగా ఏపీలోని ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లతో విశాఖ బీచ్ రోడ్లోని ఓ హోటల్ హోటల్లో రెండు రోజుల సదస్సు ఇవాళ ప్రారంభం కానుంది సదస్సులో పాల్గొనేందుకు సీఈసీ సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ నితేష్ వ్యాస్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిరదేశ్ కుమార్ సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర విశాఖ చేరుకున్నారు కలెక్టర్ మల్లికార్జున శర్మ వారికి స్వాగతం పలికారు